ఫ్రీ బస్ గురించి నినగాక మొన్న ఆయన ఎవరు రాజగోపాల్ రెడ్డి ఒక బస్సులో ఎక్కుతే మహిళలు ఎట్లా తిట్టినారు ఫ్రీ బస్సు వల్ల మాకు ఎంత అన్యాయం చేస్తే డబ్బులు ఇచ్చిన మాయనేమో నిలబడే నేనేమో బుజ్జు అయ్యా ఇది ఏడ న్యాయమయ్యా అసలు బస్సులే లేవు అని మహిళలు చెప్తున్నారు ఈనాడు ఫ్రీ బస్ వాళ్ళు ఇప్పుడు రోజు అంటే ఈయన ఫ్రీ బస్ ఇచ్చినాడు కాబట్టి మహిళలు మొత్తం ఓన్లీ బస్ లెక్కే తిరుగుతున్నారా వాళ్ళకి కావాల్సింది ఏంది వాళ్ళ పెన్షన్లు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తా అని మనం ఒక ఆశ చూపెట్టినాం కదా రెండు వేల ఐదు వందలు నాలుగు నాలుగు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అన్నాం కదా ఇచ్చినామా ఒక్కళ్ళ కన్నా పది నెలల కాలం సరిపోదా చెప్ప పది నెలల కాలం లేవు మరి ఆ మాట చెప్పు మేము అమలు ఎందుకు అబద్ధం అవడం లేదు ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఈ పథకాలు అమలు చేయలేకపోతున్నాం ఇంకా ఆరు నెలలకు చేస్తాం ఏడాదికి చేస్తాం అని చెప్పమను ముఖ్యమంత్రి నిజాయితీగా నేను నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితిలో లేనిప్పుడు ఆరు నెలల తర్వాత ఇస్తా ఏడాది తర్వాత ఇస్తా లేదు అసలు ఇయ్యనే ఇయ్యా చెప్పమను అంటే వంచి తీయడమే కదా అంటే ఈజ్ ఇట్ నాట్ చీటింగ్ ఇప్పుడు ఈ ఇంత దానికి సపోజ్ ఈ కార్యక్రమం ఏ కార్యక్రమాలైతే కేసీఆర్ నేతృత్వంలో అమలు జరుగుతుండేనో ఆ కార్యక్రమాలను కూడా ఆయన అమలు చేయనప్పుడు రాష్ట్రంలో పరిపాలన మార్పెందుకు మరి అవినీతి ఏమైనా తగ్గిందా అంటే మళ్ళా గదే మెగా కృష్ణారెడ్డి ఉన్నాడా ఇప్పుడు ఎల్ఎన్టీ బదులు రాఘవ కన్స్ట్రక్షన్స్ వచ్చేసింది పొంగులేడి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీకి వచ్చింది ప్రతి కార్యక్రమం ప్రతి టెండర్ ప్రతి డెవలప్మెంటల్ యాక్టివిటీ కాంట్రాక్ట్ ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు అదే మెగా కృష్ణారెడ్డికి ఇస్తున్నాడా అదే రాఘవ కన్స్ట్రక్షన్ ఇస్తున్నాడా ఈయన కొట్లాడింది ఎందుకు కేసీఆర్ తోని అంటే మా కన్స్ట్రక్షన్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వలేదు మా నిధులు మాకు రాలేదు మా బిల్లులు పాస్ కాలేదు అనేది కొట్లాడి బయటికి వచ్చింది ఇప్పుడు ఇక్కడ నేను పది మందిని గెలిపించిన కాబట్టి అన్ని కాంట్రాక్ట్లు నాకే కావాలంటున్నాడు తీసుకుంటున్నాడు ధరణి గురించి మనం ఇంత అల్లరి చేసినాము రఘు కొత్త ఆరు ఆరు చట్టం తీసుకొస్తున్నాం రేపు అసెంబ్లీ సమావేశాలు పెట్టి పడుతుందా ధరణి సమస్యలు సాల్వ్ చేయడానికి ధరణి సమస్యలు సాల్వ్ చేయడానికి పది నెలలు పడుతుందా త్రీ సెవెంటీ జివో మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టినాడు ఏమైంది ఇప్పటివరకు ఎన్నిసార్లు మీటింగ్ అయింది ఎన్ని ప్రాబ్లం సాల్వ్ అయినాయి జియో ఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టినాడు ఏం జరిగింది సేమ్ కమిటీ సే చెప్తున్నారు ఎవరైనా అంటే ఏ సమస్యను పరిష్కరించేటువంటి చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేదు హైడ్రా రా మూసిని మీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు చెరువులు బాగుపడొద్దా మంచి నీళ్ళు ఉండాలి అది మాట ఇప్పుడు నేను అనేది ఏంటంటే నువ్వు చెయ్యు చెయ్యాలన్నప్పుడు ఏం చేయాలి ఒక బృహత్ ప్రణాళిక రచించాలి ఒక టెక్నికల్ కమిటీకి ఒక ఎక్స్పర్ట్ కమిటీకి అట్లాంటి స్కీమ్ను అప్పగించి అక్కడ సర్వే చేయించి ఎన్నెన్ని ప్రాంతాల ప్రాంతాలలో కూడా కూలగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ కూలగొట్టేటువంటి వాళ్ళకి ఎక్కడ రిహాబిలిటేషన్ చేస్తాము ఇప్పుడు ప్రజాగ్రహం బాగా బయటకు వచ్చినాక అంబార్పేటలో ఉన్న పోలీస్ లైన్స్ లో ఉంది లేదా ఇంకెక్కడో జవహర్ నగర్ లో మాకు వెయ్యి ఎకరాలు ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదు ఆ పేద ప్రజలకు పోయి చెప్పాల్సింది కదా అయ్యా మీరేం భయపడకండి ఈ మురుకు కూపల నుంచి మిమ్మల్ని తొలగిసి ఫలానా చోట్ల మీకు ఇస్తున్నా అని చెప్పాడా పోనీ ఏమైనా ఎన్యుబిరేషన్ జరిగిందా ఎవరు ఇల్లు కూలగొట్టినారు ఎవరికి ఎంత నష్టం జరిగింది అనేది రేపటి రోజున ఎట్లా క్రోడీకరిస్తారు చెప్పండి ఎట్లా క్వాంటిఫై చేస్తారు ఎవరికి ఎంత కాంపెన్సేషన్ ఎట్టిస్తారు ఎవరు ఇల్లు ఎట్లా వలగొట్టారు నేల మొట్టం చేసి పారేస్తున్నారు కదా ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ల నుంచి ఒకళ్ళ ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు ఒక పక్క రాష్ట్రంలో అకాల వర్షాలతోని మొత్తం సర్వ నాశనమైన పదివేల కోట్లు వాళ్ళ కోసం ఖర్చు పెట్టలేమా రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు పెడుతున్నా ఇగో ఇగో పదివేల కోట్లు ఇగో ఇవాళ కేటాయించిన చెప్ప ఏ ఏజెన్సీ కేటాయిస్తాడు అసలు మూసీ రివర్ ఫ్రంట్ వాజ్ ఇట్ ఏ పార్ట్ ఆఫ్ ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పండి ఒక మాట అది ఎలక్షన్ మేనిఫెస్టో ఏది కూడా చేస్తున్నా అంటాడు అరే ఎలక్షన్ మేనిఫెస్టోని గాలి కోదిలి ఎలక్షన్ మేనిఫెస్టో ఇప్పుడు రైతు కేసీఆర్ అన్నాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేకున్నా నేను రైతు బంధు ఇచ్చినానంటే అంటే అది బహుళమైనటువంటి రైతులకు ఉపయోగకర కార్యక్రమం కాబట్టి అది ఎలక్షన్ మేనిఫెస్టోలో లేకున్నా దాన్ని మనం హర్షించినాము కానీ పేదల ఇల్లు కూలు కొట్టడము ఎలక్షన్ మేనిఫెస్టోలో లేని ఐటమ్ ఎట్లా అండి దాన్ని ఎట్లా తీసుకొస్తాడండి ఎవరి సలహాలు తీసుకున్నాడు మరి ప్రతిపక్షాలతో మాట్లాడినాడా పోనిగో ఈ ప్రాంతాల్లో ఈ కూల కూలగొట్టుడు జరుగుతుంది మరి వీళ్ళని ఎట్లా రీహాబిలిటేట్ చేద్దాము ఇవాళ అడుగుతున్నాడు ఈటల రాజేందర్ నూరా హరీష్ రావు నువ్వు సలహాలు చెప్పంటే ఈ సలహాలు ఎప్పుడు నా ఇల్లు కూలగొట్టినాక నేను రోడ్ల మీద నిలబడ్డాక నువ్వు నాకు ఉపశమనం అని చెప్తే నా కడుపు నిండుతుందా కాలు నిండుతుందా ఇవాళ పండగలప్పుకుంటా పేద ప్రజలను ఉన్న గూడు కూడా లేకుండా చేస్తే అది ఎంత దారుణమయ్యా ఇది కంటిన్యూ అవ్వాలా అసలు ఆపేయాలా మీ ఉద్దేశం నిక్ ఖచ్చితంగా అది ఆగి తీరుతుంది ఆల్రెడీ రాహుల్ గాంధీ దృష్టికి పోయింది హైడ్రా ఆర్డినెన్స్ తీసుకొచ్చి దానికి చట్టబద్ధత ఇచ్చారు కదా ఎన్ని చేసినా రేవంత్ రెడ్డి ఇక ముందుకు కదలడు రేవంత్ రెడ్డి కాలం రేవంత్ రెడ్డి కాలము మాక్సిమం అయితే ఒక వన్ మంత్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ నాకు తెలిసి నైన్టీ ఈ త్వరలోనే హర్యానా ఎన్నికల దృష్ట్యా ఇప్పుడు హర్యానాలో ఎందుకు ఓడిపోయినాము జమ్మూ కాశ్మీర్లో ఏం అన్యాయం జరిగింది అనే విషయం కాంగ్రెస్ చర్చకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి యొక్క నిష్క్రియ తత్వము రేవంత్ రెడ్డి ఏదైతే ప్రామిసెస్ చేసిన వాటిని అమలు చేయలేదు దీన్నే మోడీ ఒక అస్త్రంలాగా వాడుకున్నాడు పది నెలల కాలం వృధా చేసినాడు పేద ప్రజలను వంచించినాడు అనే టాపిక్ రాహుల్ గాంధీ వాళ్ళ దగ్గర కాంగ్రెస్ హైకమాండ్ లో చర్చ జరుగుతుంది జరిగినప్పుడు రేవంత్ రెడ్డి యొక్క ఇంటిగ్రిటీ మీద ఆల్రెడీ రాహుల్ గాంధీకి డౌట్ ఉంది రాహుల్ గాంధీ ఫీల్స్ దట్ రేవంత్ రెడ్డి ఈజ్ ఏ బీజేపీ పర్సన్ ఆర్ పర్సన్ సింపతైజర్ ఈర్ఎస్ఎస్ ఈస్ డూయింగ్ వాట్ వీఆర్ డినౌన్సింగ్ ఎట్ ది సెంటర్ అని కేంద్రంలోనేమో ఎన్నికల మంత్ మంత్ లో మాక్సిమం టూ మంత్స్ లో కూడా రేవంత్ రెడ్డి అనే వాడు ఉండడు రేవంత్ రెడ్డిని మోయడం అనేది కాంగ్రెస్ కు సాధ్యం కాదు పుట్టని కదిపినట్టయితేమో అన్ని మారేస్తే ఏం కాదు ఏ ఏం వరకు ఇంతకంటే యోధాన యోధులను తీసుకోవచ్చు డాక్టర్ చెన్నారెడ్డి కంటే గొప్ప అంత అంత పట్టున్నదా రాహుల్ గాంధీ మీరే అన్నారు కదా ఇక్కడ లీడర్లు కాంగ్రెస్ ఎంఎ కాడ ఉందా కాంగ్రెస్ ఎంఎల్ ఎల్ రేవంత్ రెడ్డిని మారిస్తే ఎవరి ఇంకోటి ముఖ్యమంత్రి సాయిన్ దగ్గరకి నాకు మంత్రి పదవి నాకు చైర్మన్ పోస్ట్ అది అని అడుకుంటారు తప్ప రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు వస్తారు చెల్లని నాడే ఉంటే ఆ సిచ్యువేషన్ ఉందా అసలు లీడర్లు ఉన్నారు అంటున్నా రేవంత్ రెడ్డికి స్థాయి కూడా ఉందా రేవంత్ రెడ్డి గంట అందరూ మంచి స్థాయి వాళ్ళేనండి ఎవరు ఎవరు అనుకున్నారండి గడ్డం ప్రసాద్ ను స్పీకర్ చేస్తే ఇంత హుందాగా ఉంటాడని ఎవడు ఊహించినాడు ఆయనకి స్పీకర్ పదవి ఎంత హుందాగా ఉన్నాడు ఎంత చక్కగా స్పీకర్ పదవి నిర్వహిస్తున్నాడు గొప్ప లీడర్ ఎవరున్నారంటున్నారు ఈయన గొప్ప సార్ అంత గొప్పగా తల్లి కడుపులోంచి గంగిరెద్దు పుట్ట సార్ ఏ ఎద్దు మీద మనము చెద్దర్లు వేస్తాము ఏ ఎద్దు మీద అయితే రంగు బట్టలు వేస్తామో అదే గంగిరెద్దు అవుతుంది ఎవరికి అధికారం ఇస్తే వాళ్లే ముఖ్యమంత్రి అవుతారు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కంటే మాత్రం మంచి పరిపాలన ఇస్తారండి రేవంత్ రెడ్డి లాగా ఈ ప్రో టీడీపీ పరిపాలన రాదు పేద ప్రజల తరఫున తప్పకుండా నిజాయితీ గల పాలన ఉంటది రేవంత్ రెడ్డి నోట్లో మాటలు దుర్భాష లేదప్ప ఆయన ప్రజాహితంగా చేసిన ఒక్క కార్యక్రమం చెప్పు అంతేందుకు మన ఇద్దరి మధ్య డిస్కషన్ వద్దు పది నెలల కాలంలో రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం చేసిన ఒక్క కార్యక్రమం పేరు చెప్పు నేను డిస్కషన్ ఆపేస్తా సైలెంట్ నేను నీకే ఓటు వేస్తా చెప్పు మీరు కూడా జర్నలిస్ట్ కదా సమాజాన్ని గమనిస్తున్నారు కదా సమాజంలో కూడా రేవంత్ రెడ్డి పరిపాలనను నిశితంగా మీరు కూడా ఒక మేము పొద్దున రోజంతా మీరు జర్నలిస్ట్ ప్లే ది రోల్ ఆఫ్ ఎ వాచ్ డాగ్ ఒక జర్నలిస్ట్ గా నిజం నిజము అబద్ధం అబద్ధం మంచి మంచి చెడ్డ చెడ్డా అని చెప్పడం మీ బాధ్యతే కదా పోనీ రైట్ నాకు రేవంత్ రెడ్డి పట్ట వ్యక్తిగత ద్వేషం ఉందనుకుందాం లేదు నేను ఏదో విషయంలో రేవంత్ రెడ్డితో బాధపడుతున్నా అనుకుందాం ఓకే వదిలేదు ఆ విమర్శలకు అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి నేను ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా ఈ రాష్ట్ర పౌరుడిగా పది నెలల రేవంత్ రెడ్డి పరిపాలన చూసినాక రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసమని తీసుకువచ్చిన ఒక గొప్ప కార్యక్రమం పేరు చెప్పు చెప్పండి వాళ్ళు చెప్తున్నది మీ ముందు పెడతా నేను ఇవ్వగలుగుతా అంటే వాళ్ళు చెప్తున్న అంశాన్ని మీ దగ్గర నుంచి మేము చేయలేదు అని చాలా క్లియర్ ఉదయం నేను మార్నింగ్ న్యూస్ లో చాలా క్లియర్ గా ఎట్లా చేయాలి ఏం చేయొద్దు చేస్తున్నారు అది చేస్తున్న తప్పులు ఏంటన్నది మేము డైలీ విద్యా వ్యవస్థ ఎవ్రీడే మేము ఎడ్యుకేషన్ హెల్త్ మీద ప్రతిరోజు మేము చెప్తానే ఉన్నాం మరి అయిపోయాయి ఇలాంటప్పుడు రేవంత్ రెడ్డికి అంటే పెద్ద ఈయన కంటే గొప్ప మొనగాడు లేడు అని మీరు ఎట్లా చెప్పగలరు లేకపోతే ఇంతకంటే గొప్ప పరిపాలన రాదని ఎలా రాష్ట్రంలో రామరాజ్యం ఉంది రేపు ఇంకొక తీసుకు వస్తే రావణ రాజ్యం వస్తే ఎవరితో రాదు అంటున్నా ఎవరితో రాదు అంటున్నా నేను ఎవరితో రాదు అని క్రీడలు అట్లా అట్లే విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి ప్రాబ్లము క్యారెక్టర్ ఇష్యూ రేవంత్ రెడ్డి డజన్ పొలిటికల్ ఇంటిగ్రిటీ అతను కూడా తెలంగాణ ఒక లీడర్ లేని ఒక అనాథ లాగా తయారైపోయిందని అంటే చాలా పొరపాటు ఒక లీడర్ ఒక ప్రజల కోసం మాట్లాడుతున్నా పనిచేస్తున్నా ఒక లీడర్ కనిపిస్తున్నా అపోజిషన్లో లేడు పవర్లో లేడు సరే అపోజిషన్లో అంటే వాళ్ళు వాళ్ళు అల్లరి వాళ్ళు వాళ్ళది వేరు వాళ్ళని వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు అయినా ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు పవర్లోకి వచ్చిన వాళ్ళైనా కాంగ్రెస్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కంటే మంచి లీడర్లు చాలా మంది ఉన్నారు కాకపోతే అవకాశం వచ్చే వరకు వాళ్ళు మాట్లాడరు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి కంటే మంచి పరిపాలన ఇవ్వగలరు ఇప్పించగలిగే సత్తా సామర్థ్యం ఉన్నాడు రేవంత్ రెడ్డి కంటే నీచమైన ముఖ్యమంత్రి అయితే రాడండి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూసినా లేకపోతే తెలంగాణ ఏర్పడినాక చూసినా గింత థర్డ్ క్లాస్ పరిపాలన తినడం రాలేదు మీరు ఏ మహిళ దగ్గరికి పోండి అడగండి వాళ్ళు మన్ను పోస్తారు తెలుసా ఇప్పుడు రెండు సీజన్లు అయిపోయినాయి కదబ్బా ఇన్నిసార్లు పెళ్ళయినాయి కళ్యాణలక్ష్మిలో నువ్వు తులం బంగారం ఇస్తానని ఎందుకు ఆడకూతుర్లకు అనవసరంగా ఆశ చూపెట్టిన చెప్పు ఒక అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది పెళ్లి చేసుకుంటే అబ్బా చూసినవా మా అన్నయ్య లాగా నాకు తులం బంగారం ఇస్తాను ఆయన లక్ష రూపాయలు ఇస్తే లక్ష రూపాయలతో పాటు ఒక తులం ఉంగారం బంగారం వస్తుంది అన్న ఆశలోనే కదా ఈయన కోట్లు వేసింది ఇచ్చినాడా ఎవడికన్నా చెప్పండి ఆ ఆ కళ్యాణలక్ష్మి చెక్కులు కూడా పెళ్ళైనాక ఆరు నెలలకు ఏడాదికి మొక్కుబడిగా ఇస్తా ఉన్నాడు మరి వీళ్ళు దోచుకోవడం అనే తగ్గిందా